మాట్లాడగలండి అందుకే నమస్కారం యాజ్ యూజువల్ గానే జగన్మోహన్ రెడ్డి గారు మోసాలు రోజు రోజుకి బయటపడుతున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అపర మేధాసక్తితో తన చుట్టూ ఉన్న భజన బృందం తాలూకా అదే ప్రభుత్వ సలహాదారుల కింద ప్రజల సొమ్ముని జీతాలుగా ఇస్తున్న వాళ్ళ అపర మేధాసక్తితో నమ్మి ఓట్లేసి ఓట్లేయించిన ఉద్యోగస్తుల్ని నట్టేట ఎలా ముంచారో నిన్న పిఆర్సీ చూస్తేనే మనందరికి అర్థమయ్యే పరిస్థితి వచ్చింది యాక్చువల్ గా యాజ్ పర్ వాళ్ళు గవర్నమెంట్ ప్రకారంగానే చూసుకుంటే ఐఆర్ ప్రకటించిన తర్వాత పిఆర్సి నివేదికను తయారు చేయడానికి అశుతోష్ మిశ్రా అనే కమిటీని ఏర్పాటు చేసుకుని పిఆర్సీ విషయంలో అశుతోష్ మిశ్ర ఏదైతే కమిటీ నివేదిక ఇస్తుందో ఆ నివేదిక ఆధారంగా పిఆర్సి ఇస్తామని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ద్వారా వచ్చిన నివేదికను బేస్ చేసుకుని వాళ్ళు పిఆర్సి ప్రకటించాల్సి ఉంది అయితే ఇప్పటికీ మాకు అర్థం కానిది ఏంటంటే ఎందుకు అశుతోష్ మిశ్రా తాలూకా నివేదికని బయట పెట్టట్లేదు ఫస్ట్ గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అశుతోష్ మిశ్రా గారి కమిటీని వేసిన తర్వాత కూడా దాన్ని పక్కన పెట్టి దాన్ని పట్టకుండా మళ్ళా చీఫ్ సెక్రటరీతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని వారం రోజులుగా నివేదిక తెచ్చుకొని వారం రోజులలో వారం రోజులు నివేదిక అర్జెంట్ అర్జెంట్ గా తెప్పించుకొని ఇమీడియట్ గా పీఆర్సీని ట్వంటీ త్రీ పర్సెంట్ కి వాళ్ళు పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించారంటే ఇందులో ఎంత మతల బుందో ఉద్యోగస్తులు గ్రహించాలి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే మీరు పెట్టిన కమిటీ తాలూకా నివేదిక నీ రోజు వరకు ఎందుకు బయట పెట్టట్లేదు అన్నది మాకే కాదు ఉద్యోగస్తులకి సమాధానం చెప్పాలి ఉద్యోగస్తుల కుటుంబాలకు కూడా ఈ రోజు మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది పోనీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ప్రకారం మీరు ఇచ్చిన పీఆర్సీ బట్టి చూస్తే నేను ఇంకా ఇంతకు ముందు ఎంప్లాయ్ నేను కూడా సో చాలా మంది ఎంప్లాయీస్ ఫోన్ బాధపడే సందర్భాన్ని గురించి నేను చెప్పాలని ఈ రోజు మీకు ప్రశ్న ముందుకు రావడం జరిగింది అంటే ఇంచుమించుగా ఐఆర్ ప్రకటించిన తర్వాత గత చరిత్ర చూసుకుంటే మనకి యాక్చువల్ గా డెబ్బై నుంచి కూడా మన చరిత్ర కనుక డెబ్బై నాలుగు నుంచి కూడా చరిత్ర చూసుకుంటే ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత సారీ ఐఆర్ ఇచ్చిన తర్వాత ఐఆర్ కి ఫిట్మెంట్ కి మధ్యలో తేడా ఉంటుంది ఎలాగ పెరుగుతుంది ఐఆర్ ఇచ్చిన దాని ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ పది పర్సెంట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనే ఫిట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి పదిహేను పదహారు పదిహేడు ఏదో ఒకటి చేస్తారు ఆ నేపథ్యంలోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది ఉన్న ఐఆర్ ని ఫార్టీ త్రీ ఫైవ్ పర్సెంట్ ఫిట్మెంట్ కి మనం ఇచ్చి ఆ రోజు ఉద్యోగస్తులందరినీ కూడా ఆదుకున్న పరిస్థితి ఉంది కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే ఐఆర్ అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చారంట ఇప్పుడు ఫిట్మెంట్ అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ అంట అంటే ఏ రకంగా వాళ్ళని బ్యాలెన్స్ చేద్దామని ఆలోచించారో మరి చీఫ్ సెక్రటరీ గారు నాకైతే ఆలోచన అర్థం కావట్లేదు కానీ మరి వెనకాతలున్న అపర మేధావులు అందరూ కలిపి ఉద్యోగస్తులందరినీ ఎలా మోసం చేయాలి వీళ్ళు ఏం చెప్పినా వింటారు వీళ్ళు ఏం చెప్పినా పడుంటారు అని ఆలోచన చేసుకుని ఇటువంటి రకమైన ఫిట్మెంట్ ఇచ్చారు నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ ఫిట్మెంట్ ప్రకారం చూసుకున్నది అంటే ఎవరైనా సరే చరిత్ర చూసుకున్న ఒక ఫైవ్ పర్సెంట్ అనే మినిమం ఫైవ్ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉన్న ఎక్స్ ఉన్నదంటే అయ్యారు దానికి ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అంటే అంచుమించు అది ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి నుంచి ఈ రోజు దిగువ స్థాయికి పిఆర్సీని ఇచ్చారంటే దానికి క్లియర్ గా సమాధానం చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్ కి ఉంది ఫర్ ఇంకా ఇంకొకటి ఇందులో సమాధానం చెప్పాల్సిందంటే హెచ్ఆర్ఏ అంటే గవర్నమెంట్ మేము జీతాలు పెంచుతున్నాం అని అంటూనే వాళ్ళ తలకి హెచ్ఆర్ఏని తగ్గించేసి అందులో కూడా కోతలు విధించారంటే నిజంగా తిరోగమనం అవుతుంది ఆ గవర్నమెంట్ ఏదైనా నాకు అర్థం కావట్లేదు తిరోగమనం అవుతుంది లిటరల్ గా ఏదైనా పురోగమనం సాధించాలి ఇప్పుడు హెచ్ఆర్ఏలో ఏ గవర్నమెంట్ వచ్చినా రోజు రోజుకి రోజు రోజుకి పెరుగు పెంచుతుంటాయి ఎందుకంటే పెరుగుతున్న అధిక ధరల దృష్ట్యా పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని అద్దెలు కూడా పెరుగుతాయి కాబట్టి హెచ్ఆర్ హౌసింగ్ ఎల్వెన్షన్స్ ని కూడా కొంచెం కొంచెం పెంచుతూ ఉంటారు వీళ్ళు ఏం చేశారు ఇంతకు ముందు హెచ్ఆర్ఏ రూరల్ ఏరియాలో ట్వంటీ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అది కాస్త ఇప్పుడు ఎయిట్ కి తీసుకొచ్చారు అర్బన్ ఏరియాలో ట్వంటీ పర్సెంట్ ఉండేది దాన్ని సిక్స్టీన్ కి తీసుకొచ్చారు వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే లక్షలు పైచీలుకున్న ఏరియాలో మేము ట్వంటీ ఫోర్ పర్సెంట్ హెచ్ఆర్ఈ ఇస్తామని అంటున్నారు రాసిన చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన ప్రభుత్వ సలహాదారులకి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై లక్షలు దాటిన ప్లేసెస్ ఏదైనా ఉన్నాయా ఏరియాస్ ఏదైనా ఉన్నాయా అంటే మీరు అంటున్న లాస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది అప్లికబుల్ కాదు అంటే మీరు అప్లికబుల్ చేసేది ఓన్లీ ఎయిట్ పర్సెంట్ ని సిక్స్టీన్ పర్సెంట్ ని అప్లికబుల్ చేస్తారు ఇంతకు ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న హెచ్ఆర్ఏ ఈ రోజు పెరిగిన ధరల దిశ పెరగాల్సిన పక్కనకు పోయి పోనీ అలాగే ఉండడం కూడా పక్కకు పోయి దాన్ని కూడా ఎయిట్ పర్సెంట్ కి మీరు దిగజారు దించేశారంటే మీరు న్యాయం చేస్తున్నట్ట అన్యాయం చేస్తున్నట్ట ప్రభుత్వ ఉద్యోగస్తులకి అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇంతకు ముందు ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ఏ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ ఉంది లో దగ్గర దగ్గర పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు జనాభా ఉంటుంది మీ ఇరవై లక్షల లోపు జనాభా ఉన్న వాళ్ళకి మీరు సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఇస్తున్నారు కానీ ఇంతకు ముందు అది ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉండేది ఫోర్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఒక జీతగాడు వదులుకుంటున్నాడు అనుకుంటే మీరు తీసేశారు అనుకుంటే అది దాన్ని అన్యాయం అంటారా మోసం అంటారా అన్నది గవర్నమెంట్ కి ఈ పిఆర్సీని సబ్మిట్ చేసి ఈ పిఆర్సీని ఒప్పుకొని ఉద్యోగ సంఘాలని అడుగుతున్నాను అట్ ద సేమ్ టైం ఇది తయారు చేసిన పిఆర్సీ నివేదికను తయారు చేసిన అఫీషియల్స్ నేను అడుగుతున్నాను దీన్ని ఆమోదం పోతి పెట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి సమాధానం చెప్పాలి అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని కొన్ని పేస్కేల్స్ దగ్గర వీళ్ళు పిఆర్సి ప్రకటించినప్పటికీ కూడా జీతాలు పెరగకపోగా జీతం ఇంకొంచెం తగ్గిపోతుంది అంటే ఇక్కడ కూడా వ్యాపారం మొదలు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు జీతాలతో కూడా వ్యాపారం మొదలు పెట్టేశారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే ఆ పెద్ద మనిషి ఎంత కష్టపడతాడో ప్రభుత్వ ఉద్యోగం విలువ ఎంతో తెలుసు కుటుంబంలో కూడా ఒక ఆడపిల్లలు ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగాల సరికి ఇస్తే ఒక రక్షణ ఉంటుంది జీతం పెరుగుతూ ఉంటుంది లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి ఆ తోనైనా బతుకుతారు అన్న భరోసా గవర్నమెంట్ ఉద్యోగస్తుడికే ఉంటుంది అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పిఆర్సి గురించి కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ సంఘాలందరూ కూడా పిఆర్సి ఇచ్చేయమని పేరుకి వీళ్ళు ఇచ్చినప్పటికీ వాళ్ళ జీతాలు పెరగకపోగా తిరిగి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పేస్కేలు సరే తిరిగి తగ్గిపోతున్నాయంటే ఇది మోసం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా ఇంతకన్నా దారుణమైన మోసాలు చాలా చేశారు కానీ ఉద్యోగస్తుల్ని కూడా ఇంత దారుణంగా మోసం చేయడం మీ వల్ల అయింది అది కూడా ఎలా అంటే తేనె పూసిన కత్తి పొడిచినట్టుగా వాళ్ళు వాళ్ళకి పొడిచే పరిస్థితి రోజు కనిపిస్తుంది అంటే మనం కూడా అర్థం చేసుకునే అవసరం కూడా ఎంతైనా ఉంది ఈ రోజు ఇంకొకటి ఏంటంటే ఎప్పటి నుంచో గవర్నమెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వల్ల ఈ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పిఆర్సీ వల్ల ఉద్యోగస్తులకి వచ్చే లాభం ఏంటంటే యాభై వేలు నుంచి ఎనభై వేలు వరకు పేస్కేల్స్ ఉన్న వాళ్ళు అంటే యాభై వేలు పేస్కేల్ ఉండి ఒక ఎనభై వేలు గ్రాస్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి పెరిగింది ఎంత అంటే ఈ ఇరవై మూడు ఫిట్మెంట్ వల్ల మూడు వేలు నాలుగు వేలు ఇంతకు ముందు బిఆర్సీ వస్తుందంటే మినిమం ఐదు వేలు నుంచి పదివేలు వరకు పెరుగుతుందని ఆశ ఉండేది అటువంటిది ఇవన్నీ పక్కన పెట్టుకుని ఈ రోజు ఎనిమిది డిఎల్ పెండింగ్ అబ్బా ఈ రోజు ఇచ్చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తా ఉంటే ఉద్యోగస్తులంతా నెత్తి మీద పెట్టుకుంటున్నాను ఉద్యోగస్తులు నేను పాలు పోసి నేను వాళ్ళ నెత్తిన పాలు పోసానని చెప్పి మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు అర్థం కాక మొత్తం అంతా ఒకసారి వెరిఫై చేస్తే అయి బాబు ఇంత పెద్ద మోసం ఉందా అనిపిస్తుంది ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూస్తే దగ్గర మినిమం పెరుగుతాదిన దగ్గర నుంచి ఒక మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రమే ఈ రోజు ఒక్కొక్క ఉద్యోగస్తు అది కూడా ఏంటి యాభై వేలు వరకు పేస్కెళ్ళున్నావాన్ని దీని అంతటికి గల కారణం ఏంటో తప్పనండి ఇప్పుడు నాకు ఆదాయం పెరగట్లేదు ఈ రెండు సంవత్సరాల నుంచి ఆదాయం పెరగకపోగా తగ్గిపోయింది అంటే అది మీ చేతకంతనం ఫస్ట్ విషయం ఏంటంటే అది మీ చేతకంతనం ఎందుకంటే ఆదాయ వనరులను సమకూర్చుకోలేక ఉన్న ఆదాయ వనరులను కూడా పోగొట్టుకొని ఈ రోజు ఉద్యోగస్తులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఒకటో తారీఖు కూడా మన జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చాయంటే అది మీ తాలూకా చేతకంతనం ఆ మీ తాలూకా చేతకంతనాన్ని ఉద్యోగస్తుల మీద మీ తాలూకా బ్యాల్స్తాన్ని ఉద్యోగస్తుల మీద చూపించి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మేము పిఆర్సి ఇవ్వలేకపోతున్నాము దీంతోనే మీరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా ఆలోచించుకోవాలి ఉద్యోగస్తులతో పని పనిచే మన ఉద్యోగస్తులే కనుక లేకపోతే అడ్మినిస్ట్రేషన్ చేయడం అటువంటి ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాల మీద వాళ్ళ హక్కు అది మన బాధ్యత గవర్నమెంట్ గా ఆ బాధ్యతను కూడా విస్మరించి వాళ్ళు మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం బాధపడాల్సిన విషయం దీని అంతటి గల కారణాలు ఏంటంటే ఒక అనాలోచితమైన నిర్ణయాలు అసంబద్ధమైన ఆలోచనలు ఎందుకంటే ఈ రోజు ఆల్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగాన్ని గవర్నమెంట్ లో విలీనం చేసేస్తాం ఈ రోజు విలీనం చేసిన తర్వాత ఆ ఆర్టీసీ ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అట్ ద సేమ్ టైం ఇంతవరకు ఉద్యోగస్తులకి పర్ఫెక్ట్ వేలు జీతాలు వెళ్ళే కార్యక్రమం నుంచి పక్కకు తప్పించి వీళ్ళకి కూడా ఉద్యోగ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం దీనికి తోడు దీనికి తోడు కనీసం రెగ్యులైజేషన్ కూడా అవ్వకుండా ఈ రోజు గ్రామ సెక్రటరీలు వార్డు సెక్రటరీలు అదే విధంగా నీ కార్యకర్తలు అందరినీ తీసుకొచ్చి వాలంటీర్ల కింద ఉద్యోగాలు పెట్టి ఈ మూడు కేటగిరీలను కూడా నువ్వే ఉద్యోగాలు ఇచ్చుకున్నట్టుగా చూపించుకొని దగ్గర దగ్గర ఉద్యోగస్తుల తాలూకా సంఖ్యని నాలుగు లక్షల యాభై వేలకు రూపాయలు యాభై వేలకు పెంచవు అంటే ఇంతకు ముందు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్న వాళ్ళు లక్ష యాభై వేల మంది ఉండేవారు అటువంటిది ఈ రోజు నేను ఏదో ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపిస్తానని చెప్పి వాళ్ళకి రెగ్యులైజ్ చేయకుండా పే స్కేల్ ఫిక్స్ చేయకుండా వీళ్ళు పిఆర్సీ పరిధిలోకి వస్తారో లేదో కూడా తెలియకుండా ఈ వార్డు సెక్రటరీస్ ని వార్డు వార్డు గ్రామ సెక్రటరీస్ ని సెక్రటేరియట్ లో ఉన్న ఉద్యోగస్తుని కూడా నియమించి యాజ్ పర్ రూల్ ప్రకారం కాదు ఇది కూడా ఏపీఎస్సి ప్రకారం జరిగింది కూడా కాదు ఇదంతా కూడా వాళ్ళ తాలూకా మెయిన్ ఎజెండాతో అవన్నీ పెట్టేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగస్తుల కింద చూపించి ఈరోజు ఓవరాల్ గా అందరు ఉద్యోగస్తులకి కూడా పంగనామం పెట్టేశాడు అంటే దీని తాలూకా కారణం ఏంటంటే ఒక అసంబద్ధమైన ఆలోచన అనాలోచితమైన ఆలోచన ఒక దాని మీద ఏంటంటే ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ లేకపోవటం అనుభవం లేకపోవటం ఇవన్నీ ఓవరాల్ గా చూసుకుంటే అన్నిటి దగ్గర ఇబ్బందులు పడుతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వార్డ్ వాలంటీర్స్ ఉన్నారండి నిజంగా వాళ్ళని చూస్తుంటే వాలంటీర్లు కాదు సెక్రటేరియట్ జాబ్స్ లో వాళ్ళే వాళ్ళని ఈ రోజు పే ఫిక్స్ చేసావు ఎక్కడ పే పేక్ ఫిక్స్ చేసావు పద్నాలుగు వేల దగ్గర పే ఫిక్స్ చేసావు మరి వాళ్ళకి పిఆర్సీ వర్తిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సలహాదారులు కూడా అడుగుతున్నాను చీఫ్ సెక్రటరీని అడుగుతున్నాను పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళ పేరు ఫిక్స్ చేస్తే వాళ్ళకి పీఆర్సీ ఎలా వచ్చింది ఇరవై వేల రూపాయల దగ్గర కదా పీఆర్సీ అప్లికబుల్ కావాలంటే మినిమం పేస్కెళ్ళి ఇరవై వేల రూపాయలు ఉండాలి కదా మరి పద్నాలుగు వేల రూపాయలు ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళకి పేరు రివిజనే ఉండదే పీఆర్సీ ఉండదే వాళ్ళకి సో వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళకి కొన్ని ఉద్యోగస్తులకి ముద్ర వేసి పెట్టేశావు అంటే ఒక కూలి పని చేసుకున్నవాడు కూడా రోజుకి బయటకెళ్ళి కూలి పని చేసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు తెచ్చుకోగలడు ఒక భవన నిర్మాణ కార్మికుడు కూడా ఒక మేస్త్రి అయితే వెయ్యి రూపాయల వరకు తెచ్చుకోగలడు ఇంత చదువు చదువుకొని ఇన్ని పీజీలు చేసుకొని ఎంబీఏలు చేసుకొని ఎంసీఏలు చేసుకుని గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలకి రిటర్న్ టెస్ట్లు రాసుకొని నీ లాంటి మీ ఎమ్మెల్యే లాంటివి ఆ కాలు ఈ కాలు పట్టుకుని రికమెండేషన్ లెటర్లు తెచ్చుకొని అన్ని బాధలు పడి గ్రామ సెక్రటేరియట్లు ఉద్యోగాలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ రోజు పేస్కెళ్ళంటే నెలకి అంత పని చేస్తే పద్నాలుగు వేల రూపాయలు నువ్వు చేతిలో పెట్టి వాళ్ళు చాలూక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఓకప్పుడు ప్రసంగాలు చేస్తా ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటని ఈ రోజు ఒకసారి కూడా మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజుకి ఎనిమిది డిఏలు పెండింగ్ ఉద్యోగస్తులు అంటే నేను ఎందుకు పాయింట్ టు పాయింట్ చెప్తున్నానంటే ఉద్యోగస్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తున్నాడు చేసేడో అని చెప్పడానికి ఎనిమిది డిఎలు ఈ రోజు పెండింగ్ ఎనిమిది డిఏలు ఈ రోజు ఇస్తే గనక ఒక్కొక్క ఉద్యోగస్తుడికి నెలకు ఐదు వేల రూపాయలు పెరుగుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ డిఏలు ఇవ్వకుండా మీరు నొక్కుతున్నారు ఈ డిఏలైనా ఎన్ క్యాష్ క్యాష్ రూపంలో వాళ్ళకి చేతికి ఇచ్చుంటే వాళ్ళకి ఈ రోజు ఎంతో కొంత ఉపయోగపడేది క్యాష్ లో వాళ్ళకి ఇవ్వ ఇవ్వకుండా పిఆర్సీలు మెచ్చు చేస్తున్నాం ఈ డిఎల్ అన్నింటినీ అని చెప్తున్నారంటే ఎంత పచ్చి మోసం కదా ఇది ఉద్యోగస్తుల్ని అంటే ఒక్కొక్క ఉద్యోగస్తుల దగ్గర 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 నాలుగు లక్షల రూపాయలు నువ్వు తినేస్తున్నావు ఇండైరెక్ట్ గా వాళ్ళు కష్టపడిన సొమ్ము డిఏ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ డిఏ ప్రకటించిన తర్వాత రాష్ట్ర గవర్నమెంట్ డిఏ ప్రకటించింది ప్రకటించిన తర్వాత డిఏని ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళకి ఎప్పటి నుంచి డిఏ ప్రకటిస్తే అన్ని కూడా ఏరియాస్ రూపంలో క్యాష్ రూపంలో ఇస్తాము అది ప్రతి గవర్నమెంట్ చేసేదే ఈ రోజు ఎనిమిది డిఎల్ పెండింగ్ పెట్టుకొని ఎనిమిది డిఎల్ తాలూకా డబ్బుల్ని కూడా మీకు చేతికి ఇవ్వకుండా మేము పిఆర్సీలో మెజ్ చేస్తామంటే అది ఎవడు సొమ్ము ఈ రోజు వాళ్ళు కష్టపడిన సో ఎవడు నేనెవడు తీసేసుకోవడానికి అది వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి వచ్చిన హక్కు అది అవి కూడా ఈ రోజు గవర్నమెంట్ నిర్వీర్యం చేసేసి ఉద్యోగస్తులు మోసం చేసే తీరు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు దానికి ఈ రోజు ఇంకొక పరిస్థితి ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికైనా ఒక ఆశ ఉంటుంది ఎంత కష్టపడి కష్టపడి చేసినా రిటైర్మెంట్ అయ్యేసరికి ఆ వచ్చిన డబ్బులతో పిల్లోడికి పెళ్లి చేద్దామనో కూతురికి పెళ్లి చేద్దామనో పిల్లడికి ఇల్లు కట్టించుకుందామనో ఒక సొంత ఇంట్లో ఉందామనో ఆ డబ్బులు దాచుకుని దాచుకుని తిండి తినక పిల్లలకి ఎంతకెంత కష్టపడి అపో సపో చేసి దాచుకుంటాడు రిటైర్మెంట్ అవ్వగానే ఆ రిటైర్మెంట్ నుంచి వచ్చిన సొమ్ముని ఎందులో దానిలో దానిలోకి అప్ చేసుకోవడం అనేది ప్రతి ఉద్యోగస్తులు చేసే పని సో ఈరోజు అది కూడా కాకుండా రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే నిజంగా ఏ ఏ పరిస్థితికి రాష్ట్రం దిగసారిపోయింది అన్నది చూస్తుంటే భయమేస్తుంది నిజంగా ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రభుత్వానికి సేవ చేసి దాచుకున్న సొమ్ముని వాళ్ళు దాచుకున్న సొమ్ముని తిరిగి వాళ్ళు రిటైర్మెంట్ లో రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులు అడిగితే రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తామని చెప్పి బాండ్ రాసేవడం అనమాట రెండు వేల ఇరవై నాలుగు రాసేవడం మంత్రి అవ్వడం అసలు రిటైర్మెంట్ అయిన వ్యక్తి బతుకుంటాడో బతుకుంటాడో ఆయన పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో రెండు వేల ఇరవై నాలుగు ఇస్తారని బాగుండు రాయడం ఏంటి అంటే మీ దగ్గర డబ్బులు మీరు ఇష్టానుసారంగా పప్పు బెల్లాలు పంచినట్టు అడిగినోడికి అడగనోడికి ఇచ్చేస్తూ పోతూ ఉంటే ఆ ఏదైనా వాళ్ళైనా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు వాళ్ళ దగ్గర ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళ దగ్గర డబల్ ట్రిపుల్ లాగుతా ఉంటే ధరలు పెరుగుతారు మీరైనా ఈరోజు వ్యాపారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి లిటరల్ గా చెప్పాలంటే వ్యాపారం చేస్తున్నారు అందులో భాగమే ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఇరవై నాలుగు ఇవ్వడం ఉన్నది అదేవిధంగా ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ డబ్బులకి ప్రెజర్ పెడుతున్నారని చెప్పి ఇంకొంచెం మేధా సంపత్తిని ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి అరవై రెండు సంవత్సరాలు అంటే ఒక ఆర్టిస్ట్ ఉద్యోగస్తుని అడుగుతున్నాను అరవై రెండు సంవత్సరాలు డ్రైవర్ ఉద్యోగం చేయగలరా అతని కళ్ళు సరిగ్గా కనిపిస్తాయా అంటే అందుకే రిటైర్మెంట్ వయసుని పెట్టారు కొంత ఆ రిటైర్మెంట్ వయసుని కూడా అరవై రెండు సంవత్సరాలకు చేసి ఎంతమంది ప్రాణాలు తీద్దామని ఎంతమంది జీవితాలతో ఆడుకుందామని అసలు యాక్చువల్గా రిటైర్మెంట్ వయసు పెంచేటప్పుడే కోర్టులు ఇప్పుడు తమిళనాడు కోర్టు అవనండి కేరళ కోర్టు అవనండి రెండు కోర్టులు కూడా ముట్టుకేళ్ళు పెట్టినాయి రిటైర్మెంట్ వయసు పెంచడానికి మీరు ఎవరు అని అంటే రిటైర్మెంట్ వయసు పె అరవై రెండు సంవత్సరాలు ఇప్పుడు అరవై సంవత్సరాల నుంచి ఇంకో అరవై రెండు సంవత్సరాలు ఎందుకు అంటే ఈ రిటైర్మెంట్ అయితే కనుక మీరు ప్రెజర్ ఎక్కువ అవుతుంది డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు మీరు అలాగే కంటిన్యూ చేయండి అరవై రెండు సంవత్సరాల వరకు అని చెప్పి వాళ్ళకి ఇవ్వటం అన్నది నిజంగా అది ఎంత పెయిన్ ఒకసారి ఆలోచన చేసుకోవాలి కొంతమందికి అయితే ముప్పై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి బీపీలు షుగర్లు వచ్చేసి చాలా మంది వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని ఎవరినో కూడా పెట్టే పరిస్థితి దగ్గర నుంచి రోజులు ఇరవై రెండు సంవత్సరాల వరకు ఉద్యోగాలు చేయటం అంటే అంటే మీ తాలూకా కానితనాన్ని ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద రుద్దటం అంటే ఇదే ఇకపై సిపిఎస్ విధానం ఆ సిపిఎస్ విధానం చూస్తా అంటే మొన్నటి మొన్నటి వరకు పెద్దగా ఏ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎద్ద జూ జూబీలా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ విధానం అంటే నేను ప్రత్యక్ష సాక్షిని చంద్రబాబు నాయుడు గారితో నేను అధ్యక్షురాలుగా మేము అందరం ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు సార్ సిపిఎస్ విధానంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది మనం ఈ రోజు మాట్ ఇచ్చేసినంత మాత్రాన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే మనం చేయగలము అని అంత అంత మనం మోసం చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేయకూడదు ఈ విషయంలో మీరు అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని మాకు సమాధానం చెప్తే పాదయాత్ర ఉన్నప్పుడు ఏదో యూనియన్ వాళ్ళు వచ్చి పిఆర్సీ అంటే నేను వచ్చిన వారం రోజుల్లో చేస్తానని చెప్పి చిటికెళ్ళేసి తొడగొట్టేశాడు ఈ అతనికి అసలు అనుభవం లేక ఆ రోజే మేము అనుకున్నాం ఇదేంట్రా బాబు అని నిజంగా ఆయన ఇన్ని సమ ఇన్ని మాటలు వారం రోజులుగా చేసేస్తామని చెప్పిన ఉద్యోగ సంఘాలు వాళ్ళందరూ నమ్మేశారు వాళ్ళలో నమ్మారు నాకు ఇప్పటికే అర్థం కాదు కొన్ని ఉద్యోగ సంఘాలు వాళ్ళు నమ్మారు రెండున్నర సంవత్సరాలు వెయిట్ చేశారు మొన్న రీసెంట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదే విధంగా మన బుగ్గన రాజేందర్ రెడ్డి రెడ్డి గారు ఏమన్నారు మాకు ఇంత డెప్త్ ఉంటుంది మాకు తెలియదు మేము మోసపోయాము కాబట్టి మా వల్ల కాదు అని చెప్పి చేతులెత్తేస్తే మళ్ళా నిన్న మీటింగ్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి జూన్ కల్లా సిపిఎస్ విధానాన్ని నేను ఒక కొలిక్కి తీసుకొచ్చి రద్దు చేసేస్తానని మాట్లాడారు అంటే ఇంకా మబ్బి పెట్టడానికి మసుపూసి మారేడుకాయ చేయడానికి ఉద్యోగస్తులను మోసం చేయడానికే శ్రీకారం చుడుతున్నారు కానీ దీన్ని ఎక్కడో కూడా కంక్లూజన్ లాజికల్ కంక్లూజన్ ఇవ్వడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఆలోచన చేయట్లేదు నిజంగా ఈ విషయం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇంకొకటి అతి పెద్ద మోసం ఉద్యోగస్తులు ఏ విధంగా అనుకుంటున్నాడు అంటే నేను ఇల్లు కట్టించి ఇచ్చేస్తాను నీ పిల్లకి పెళ్లికి డబ్బులు ఇస్తాను లేకపోతే మీకు పిఆర్సీ ఇచ్చేస్తాను అనుకుంటే నమ్మే పరిస్థితులు ఉన్నారేమో ఉద్యోగస్తులు అనుకుంటున్నారు ఉద్యోగస్తులు అంటే పీసీలు చేసుకుని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మీలాంటి నాలాంటి చాలా మందిని సీఎంల్ని ఎమ్మెల్యే మంత్రుల్ని వాళ్ళు చూశారు మీకు నాకు ఐదే సంవత్సరాలు ఏమో వాళ్ళు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఒక్కొక్క నలభై సంవత్సరాలు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఉంటారు మీలాంటి సీఎంఎల్ని మళ్ళా మాలాంటి ఎమ్మెల్యే ని చాలా మందిని చూస్తుంటారు ఈ రోజు వాళ్ళు అటువంటి వాళ్ళకి ఈ రోజు మీరు ఎంఐసి లేఅవుట్స్ లోని ఇల్లు కట్టించి ఇచ్చేస్తాము ఇల్లు లేని వాళ్ళకని ఇదే పదం మీకు గుర్తుందా లేదో రాజీవ్ కల్ప అని చెప్పి ఎంప్లాయీస్ అందరి దగ్గర మీకు ఉద్యోగ మీకు ఇల్లు అని చెప్పి ఇరవై ఐదు వేల రూపాయలని మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కాంగ్రెస్ హయాంలో చాలా మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారు ఈరోజు ఆ డబ్బుల పరిస్థితి ఏంటి ఆ ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాక్ వచ్చినాయా కొన్ని ఒక్క ఉద్యోగస్తుడికి ఇల్లు వచ్చిందా సేమ్ మోసం అనమాట తండ్రిలో మోసం చేస్తే సేమ్ యాజీజ్ గా ఇంకొంచెం నాలుగు ఆకులు ఎక్స్ట్రా చదివి కొడుకు అదే రకమైన మోసానికి శ్రీకారం చుట్టండి ఎంఐజీ లేవోట్లు ఇస్తానంటున్నావు ఎంఐజీ లేవోట్లు అంటే పోరంబోక్ ఏరియాస్ లో పొరంబోకు స్థలాలు మీరు లేఅట్లు వేసారు అవి కూడా ఎక్కడ సిటీకి ఉన్న గ్రామానికి దూరంగా అంటే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కిలోమీటర్లు దూరంగా ఒక సిటీలో పని చేసినోడు నువ్వు ఇచ్చిన ఇంటి గురించి అని చెప్పి తొంభై కిలోమీటర్లు దూరంలో ఉన్న అక్కడ ఇల్లు తీసుకొని అక్కడ నుంచి ఇటువైపుకి వచ్చి అప్ అండ్ డౌన్ చేసి ఉద్యోగాలు చేయాలా ఇది ఇసలు జరిగే పనేనా ఇప్పుడు ఉద్యోగస్తుల పలుసు ఎలా ఉందంటే పరిస్థితి ఎలా ఉందంటే మాకు ఇల్లు ఇవ్వడం కాదు కానీ మేము కష్టపడి దాచుకున్న సొమ్ముని యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మాకు అందించండి అది మాకు చాలరా భగవంతుడా అనే స్థితికి ఈ రోజు ఉద్యోగస్తులు వచ్చారంటే మీ తాలూకా చర్యలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి ఇన్ని రకాల మోసాలు చేసి మాకు పాలాభిషేకాలు చేయండి ఏ పాలతో అభిషేకాలు చేస్తారు అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే నిజంగా ఈ ప్రభుత్వ సలహాదారులకి నిజంగా వాళ్ళకి తెలియక చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రలోభాలకి లొంగి ఇలాంటి కమిటీ నివేదికలు ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు నేను సూటి ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా అష్టోస్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ని బయట పెట్టండి వీటన్నిటికీ ఒక కంక్లూషన్ వస్తుంది అంటే మీరు అది లోపల పెట్టారు దాచారు అంటేనే అక్కడ స్టార్ట్ అయింది ఉద్యోగస్తులు మోసం చేయటం అనేది ఇన్ని రకాలమైన అన్ని ఐఆర్ లోను మోసం చేశారు ఫిట్మెంట్ లో మోసం చేశారు రిటైర్మెంట్ లో మోసం చేశారు హెచ్ఆర్ఏ లో మోసం చేశారు ఆఖరికి హౌసింగ్ స్కీమ్ చెప్పి పాటు ఆ రకంగా మోసం చేస్తున్నారు సిపిఎస్ ఉద్యోగస్తులు మోసం చేస్తున్నారు అంటే ఓవరాల్ గా మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి ఓట్లు వేయించిన వాళ్ళందరికీ కూడా లిటరల్ గా చటకోపం పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగస్తులందరూ కూడా ఏకదాటి మీద ఉండి మీకు కావలసిన రావాల్సిన హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగస్తుల మీద ఉంది ఉద్యోగస్తుల పక్షాన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం మీతో పాటు మీకు వచ్చే ఏదైతే మీకు రావాల్సిన ఫిట్మెంట్ వరకు రావాల్సింది ఉందో అదంతా వచ్చే వరకు మీతో కూడా మేము కూడా సపోర్టివ్ గా పోరాటం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఉద్యోగస్తులు ఉసిరుని తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి ఆయన్ని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం